సరిగా వైసీపీ పార్టీ ప్రజలు మనం పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా ఉందో తెలుసు సార్. చాలా మంది రిజైన్ చేసేస్తున్నారు, వేరే పార్టీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయం లండన్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ పార్టీని వదిలేసి. అయితే ఈ టైంలో పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ళ సాయిమోహన్ అనే ఒక వ్యక్తిని నియమించారు సార్, మోహన్ సాయి దత్ అనే వ్యక్తిని. అంటే పార్టీని గాడిని పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది సార్. మరి అసలు వైసీపీ పార్టీ లేస్తుందంటారా, మళ్ళీ గాడిన పడుతుందా, మళ్ళీ ఏమన్నా వచ్చే ఎలక్షన్స్ నాటికి టీడీపీ పార్టీకి కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందా అన్న ఒక చర్చ అయితే మొదలవు సార్. మరి వైసీపీ పార్టీ ప్రజెంట్ పరిస్థితి మారిపోతుందా లేదా, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఆదిత్య గారు, వైసీపీ పార్టీ మొన్న కూడా ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే నిలబడటం వేరు, కింద పడిపోయి లెగిసి నిలబడటం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశం కానీ ఆయన పరిపాలన సమర్థతని మనం చూడలా 2019 ముందు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరిని కూడా తల కింద పెట్టి కాలు పైన పెట్టి పాలిస్తానని చెప్పేసి అంటే నిజంగానే పాలిస్తానని అనుకున్నాం, ప్రజలు నమ్మాం. ఆయన ఓదార్పు యాత్ర కావచ్చు, మరొక యాత్ర కావచ్చు, తలలు నివ్వటం కావచ్చు, ముద్దులు పెట్టడం కావచ్చు, లేదా బుజ్జగించడం కావచ్చు, వగైరా అన్ని అంశాలు కలిసి వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఆయన పాలన మనం చూసాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తెలియని పరిపాలకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే 4 గదుల మధ్యన ఉంటాడు, బయటికి రాడు. ఆయన బయటికి రావాలంటే 1000 పోలీసులు కావాలి, 1000 పోలీసులు కావాలి, 1000 పోలీసులతో పాటు పరదాలు కావాలి, అడ్డెవరు రాకూడదు, ఎవరో నల్ల కాటుకు పెట్టుకోకూడదు, నల్ల చున్నీ ధరించకూడదు, నల్ల గాజులు వేసుకోకూడదు. ఆయన సవాలు పెట్టాలంటే కందకాలు దవ్వాలి, చెట్లు నరకాలి, బారికేట్లు నిర్మించాలి, ఆయనకు ఎదురు మాట్లాడితే అరెస్టులు చేస్తాడు, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడితే కార్యాలయాల మీద దాడులు చేస్తాడు. అమరావతి రైతులు కానీ లేదా విశాఖ ఉక్కు కానీ లేదా నాలాంటి నీలాంటి ఎవరైనా సరే ప్రశ్నించకూడదు. ఇదే ఆయన పరిపాలన మనం చూసాం. చూసి ఒంటి నిండా వాతలు దీన్ని తిరిగి మళ్ళీ ఎలా నిలబడతాడు, ఏమని నిలబడతాడు కాబట్టి ప్రశ్న. అందుకని ఆ పార్టీలో ఉండవాళ్ళందరూ కూడా బయటికి పోతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు పోయారు కదా, ఉండే ఎంపీలు కూడా ఇటు పోదామని ఆలోచిస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 11 ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు కదా, ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నారు కదా. ఇక ఈ సలహాదారులు వస్తేనేది రాకపోతేనే దత్తు కాదు కదా, దత్తాత్రేయుడు వచ్చినా కూడా ఆ పార్టీని కాపాడలేదు. అసలు ఇజ్జత్తేదబ్బా, నీతేదబ్బా, బెజవాడలో ముంపు జరిగితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా 6 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక ఉప ముఖ్యమంత్రి 6 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు రూపాయి బెల్ల ఒక్కోకోకుండా నువ్వు కొంపలో కూర్చొని రాళ్ళేస్తే ప్రజలు ఏమంటారు, దీని రాజకీయం అంటారా, దీని పరిపాలన అంటారా, ఇది ప్రతిపక్ష పార్టీ బాధ్యత అంటారా, పోనీ నువ్వు రూపాయి ఇవ్వలా, కేంద్ర ప్రభుత్వం అన్న ఆదుకోవాలని చెప్పిన మాట మాట్లాడావా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన బెజవాడ వాసులను ఆదుకోవాలి, ముంపు నష్టాన్ని నివారించాలి, కేంద్రం సాయం చేయాలని ఒక లేఖ రాశాడా, ఓ ప్రెస్ మీట్ పెట్టాడా, నోటి వెంట మాట వచ్చిందా, ఇంకెలా చేస్తాడు రాష్ట్రంలో రాజకీయాలు, ఏమని చేస్తాడు నేను అడుగుతున్నా ఆదిత్య గారు. కాబట్టి దాని మనుగడ దాని వెకిలి చేష్టల మూలానే ఉరితాడైంది. అసలు నిజానికి నా దృష్టిలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడిచ్చారు, కూర్చున్న కొమ్మని ఎవరు నరుక్కున్నాడు, తినే అన్నంలో ఎవడు దుమ్ము పోసుకున్నాడు, ఆయనే పోసుకున్నాడండి. అమరావతి ఉంటుంది అన్నావు, అమరావతి ఉంటుంది కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను అన్నావు, 3 రోజులు లోడ్ పెట్టిండు, నువ్వే కబెట్టింది. అమరావతి కుల ముద్ర వేసింది ఎవరు, 2019 ముందే అమరావతిని అమ్మ అన్నావు, ముఖ్యమంత్రి అవ్వగానే అమరావతిని నీ అమ్మ అన్నావు, ఇవన్నీ చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారే కదా. కాబట్టి ప్రజలు వీటన్నింటిని చూస్తారు కాబట్టి తిరిగి ఆ పార్టీ ఎంతమందిని ఏజ్ చేసుకున్నా కూడా సరే, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా 40% సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చినా 11 సీట్లు వచ్చినా 20% ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా రాకపోయినా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీనే కాదు కదా, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా,
జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బహుజన సమాజ్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా రిజిస్టర్డ్ పార్టీలు నాకు తెలిసి 70 ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని రాణించడము తిరిగి అధికారాన్ని సంపాదించడానికి సంబంధించిన నిజమైన ప్రజాస్వామిక ప్రతిపక్ష పాత్ర వేరు. ఏదో అవాకులు చవాకులు వేరు చేసి నాలుగు రాళ్ళు వేసి పబ్బం పడుకుందామనే తత్వం రాణించదండి. కాబట్టి తిరిగి వైసీపీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. కాకపోతే మాలాంటి వాళ్ళుగా అనిపిస్తుందంటే దీని యొక్క వ్యవహారం చూస్తుందంటే అసలు ఆంధ్రప్రదేశ్కి వైసీపీ పార్టీ ఒక విపత్తులాగా అనిపిస్తుంది. మున్నేరు ముంపేలాగను ఇది కూడా ఒక ముంపు లాంటిది. మాకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగరూకతగా ఉండాలి. నిజానికి ఒక మాట, ఇప్పుడు ఈ సందర్భంలో అంటే బెజవాడకు ముంపు వచ్చిన ఈ సందర్భంలో కనుక కూటమి ప్రభుత్వం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే కనుక అధికారంలో ఉన్నట్టయితే ముఖ్యమంత్రిగా కొన్ని వేల మంది చనిపోయేవాళ్ళు, కొన్ని వేల మంది జీవితం మూల ప్రశ్నార్థకం అయిపోయేది. ఆయన కొంపల నుంచి బయటకు వచ్చేవారు కానీ నీలాంటి నాలాంటి వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పావు అంటే వరదలు వస్తే ఏం చేస్తారు అని ఎదురు ప్రశ్న వేసేవాడు. వరదలు వస్తే ఎదురులేమా, అది మాకు సంబంధం లేదు, ప్రకృతికి సంబంధం, వెళ్ళి ప్రకృతిని అడగండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ దేవుడిని ఎట్టయితే అడగమనడో, మనల్ని అందరం కూడా కలిసి ఏం చేస్తే ఆ వానదేవుని అడగండి, దీనికి కారణం ఆయన అని చెప్పి అనేవాడు. ఇంట్లో తప్ప ఏం చేస్తారు సార్? కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా నిశ్చితంగా ఆలోచించాలి రాజకీయ పార్టీల పట్ల, రాజకీయ నాయకుల పట్ల. ప్రతి రాజకీయ నాయకుడిని ఓహోం ఓహోం బాయ్ అని చెప్పేసి అని సంకలేకలేసుకొని నెత్తిని పెట్టుకుంటే ఇంకో వినాశనకరమైన ఫలితాలే వస్తాయి. కాబట్టి చాలా తక్కువ జాగ్రత్త. ఎందుకంటే మంచి వాళ్ళైతే ఆస్వాదిద్దాం, మంచి వాళ్ళైతే ఆహ్వానిద్దాం, చెడుని సంకనాడు పెట్టుకుంటారు. ఓ ఇంట్లో పాముని పెట్టుకుని ఆడి నిద్రపోతాం, ఇంటి ముందు దొంగని పెట్టుకుని ఆడి నిద్రపోతాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ తీరా ఉండి ఉంటే మార్చుకోవాలి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన విధానం మార్చుకోవాలి. ఇప్పటికీ ఆయన మూడు రాజధానులు చెప్పినా కలవరిస్తాను. ఇంకా మార్చుకునేది సత్యదేని ఏం మార్చుకుంటాడు? 100 రోజులు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, నీ విధానమే మార్చుకోవాలా? మళ్ళీ మూడో అంటున్నావు, అమరావతి మునిగింది అంటున్నావు. ఏ అమరావతి మునిగింది? అమరావతి మునిగితేనే మునకపోతేనేమి? అసలు నువ్వేం చేసావు, నువ్వేం ఆదుకున్నావు అన్నది కదా కావాల్సింది. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగింది, అమరావతి మునిగింది ఏంటి? బెదవాళ్ళు లక్షలాది మంది నిరాశ వెళ్ళిపోతే అన్నమో రామచంద్ర అని అనార్థులందరూ కూడా అలలాడుతుందంటే ఒక దమ్ము కలిగిన మాజీ ముఖ్యమంత్రి గాను వైసీపీ నాయకుడు గాను ఒక జెండా కనిపించిన పాపాన బాలేదండి. నేను 4 రోజులు తిరిగాను సింగనగరం ఆ ప్రాంతాల్లో, ఆర్ఆర్పేట, బాంబే కాలనీలో తిరిగి ఆహార పొట్టలు అందజేశాం. మేము వాలంటీర్గా పనిచేసాం. ఎందుకంటే డబ్బులిచ్చే చేతులతో పాటు ఆ ఇస్తున్న సాయాన్ని అందించే మనుషులు కూడా ఉండాలి కదా. మేము డబ్బులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు, జేఏసీలుగా ఆ సాయాన్ని ప్రజలకు అందజేయటంలో సంబంధించిన కార్యక్రమాల్లో నిర్విరామం పాల్గొన్నాం కాబట్టి చూసాం. నాకు ఎక్కడ కూడా ఓ వైసీపీ నాయకుడు కానీ వైసీపీ జెండా కానీ కనిపించారు. ఆఖరిగా ఏఎస్ఎఫ్ కార్యకర్తలు కనిపించారు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కనిపించారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కనిపించారు తప్ప వైసీపీ మంత్రులు ఏమైపోయారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు, ఏమైపోయారు? అది నేను అడుగుతున్నా. కొడాలి నాని ఎక్కడ, దేవినేని అవినాష్ ఎక్కడ, జోగి రమేష్ ఎక్కడ, ఆ రోజా మహానటి ఎక్కడ, ఏమైపోయారండి? అవినాష్ రెడ్డి ఎక్కడ, వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ? చీటికి మాటికి పిలుచబోసినా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ? ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా వీళ్ళు మాట్లాడటానికి ఏ అర్హతతో మాట్లాడతారండి? సిగ్గన్నా ఉండాలి, వాళ్ళకి సిగ్గు లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మనకైనా ఉండాలి అని చెప్పేసి అండి. కాబట్టి ఒక దారుణం అండి, చాలా తప్పు ఇది. ఒక రాజకీయ పార్టీగా క్షమించడానికి నేరం. ఇప్పటికైనా తీరు మార్చుకుంటారో లేదో అనేది వాళ్ళ పార్టీ ఇష్టంలే కానీ, ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ పార్టీ మాత్రం ఒక ప్రమాదకరమైన విపత్తుగానే భావిస్తాను నేనైతే. జగన్మోహన్ రెడ్డి గారు తీరు మారకుంటే ఈ విధంగా ఎన్ని ప్రక్షాళన చేసిన, ఎంతమంది కొత్త వాళ్ళని నియమించిన, సజ్జల భార్గవ్ని కూడా తీసేసి ఇంకో కొత్త వ్యక్తిని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చేశారు, ఇప్పుడు ఈయన్ని తీసుకొచ్చారు, అంటే ఆయన తీరు మారితేనే పార్టీ సెట్ అవుతుంది, ఇటువంటి ప్రక్షాళన చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు, ఎక్కడ ఉందో వైసీపీ పార్టీ అలాగే ఉంటుంది అంటారా సార్? ఆయన తీరు మారే పరిస్థితి కూడా లేదు ఆదిత్య గారు. తీరు మారే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఓటమిని గౌరవంగా అంగీకరించుకొని మేము తప్పులు చేసాము, ఆ తప్పులను సమీక్షించుకొని మళ్ళీ ప్రజల్లో బాధ్యతమైన పాత్ర నిర్వహిస్తామని అంటారే తప్ప
నేను ఎందుకు ఓడిపోయానో నాకే తెలియచేసి కుడివైపు ఎడమవైపు చూసుకోదు. ఈవీఎంలు మమ్మల్ని మోసం చేసినాయి అనే మాట అంటారు. ఈవీఎంలు మోసం చేసినాయి అని అంటున్నారు, 40% ఓట్లు వచ్చినాయి అంటున్నారు. మరి ఈ 40% ఓట్లు ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లే కదా. నీకు 40% వస్తే వాళ్ళకి 50 శాతమో 57% ఆ ఈవీఎంల ద్వారా వచ్చినాయి, మరి గెలిపే కదా. అంటే నీకు ఓటమిని గౌరవంగా స్వీకరించలేనప్పుడు నువ్వేం నేర్చుకుంటావు? మనం కింద పడ్డప్పుడు కింద ఎందుకు పడ్డామని ఆలోచించకపోతే, మన కుటుంబంలో నష్టం వచ్చినప్పుడు ఈ నష్టం ఎందుకు జరిగింది అని ఆలోచించకపోతే ఎలా సరిదిద్దుకుంటాం అంటున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలోనే పశ్చాత్తాపం లేదు. సరిదిద్దుకున్న ఆలోచనలు ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే మాట చెప్తానండి, ఆసుపత్రులకు వెళ్ళి క్షతగాత్రులు బలకరిస్తూ నవ్వుతారండి ఎవరన్నా. వరద బాధితుల దగ్గరికి వెళ్ళిపోయి నవ్వుతారండి. నిందా మునిగిన వరద బాధితుల దగ్గర జై జగన్ జై జగన్ జై సీఎం జై సీఎం అని అనిపించుకుంటారండి, అనిపించుకుంటారు. ఆదిత్యా నేను అడుగుతున్నాను, వరదల్లో మోకాళ్ళలో నేలల్లో బాధితులతో మాట్లాడుతుంటే ఏంటి అక్కడ జరిగేది? జై జగన్ జై జగన్ ఆపొద్దండి, అది పెట్టుకున్న ఫోర్స్ కాదండి. నువ్వు కూలి జన్లు పట్టుకొని జై జై అని చెప్పేసి అనిపించుకోవటం కాదా? డ్రోన్ కెమెరాలు దేనికండి? డ్రోన్ కెమెరాలు దేనికండి? ఈ విధమైన అవగాహన కలిగిన వ్యక్తి అంటే డబ్బుతో రాజకీయాలు చేస్తే సరిపోతుందా? కాబట్టే జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాదు అని అంటున్నా. ఎందుకంటే నాకైతే ఆ నమ్మకం లేదు. జనరల్గా నేను సాధారణంగా చెప్తా ఉంటుంటా, ఎరుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కాని తెలుపు రాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏడాది ఉతుకు, 5 ఏళ్ళు మనం చూసాం కాదు ఇచ్చా గారు, 5 ఏళ్ళు ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడైనా సమీక్ష అంటూ ఉందా? ఏ జీవోలనన్నా వెనక తగ్గిన దాఖలాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ అరెస్ట్కి సంబంధించి బెయిల్ రాకుండా చేయటంలో కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారో కూడా నాకు తెలియదు. నేను లండన్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు. ఈ పదాలు కానీ మా కార్యకర్తలకు బీపీ వస్తుందని కానీ, చొక్కాలు మడతేయమని కానీ, లుంగీలు పైకెత్తమని కానీ, ఈ పరిభాషను ప్రజాస్వామిక పరిపాలకుడు అంటాడా? అది ప్రజాస్వామిక లక్షణమా? కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాదు, రాబోదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.